Praise the Lord. దేవునామ స్తోత్రం కలంగాక ఆరాధన సహాయకరంగా మనం కొద్ది వాక్యం మనం ధ్యానించుకుందామండి. రెండో దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయము మొదటి నుంచి 3వచనాలు. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 19 1-3 వర్సెస్. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడగు అతని ఎదుర్కొన పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును, అయితే దేశంలో నుండి నీవు దేవతాస్తంభం తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వంతుడ, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రమైనా దేవ. ఇంతవరకు తండ్రి మీ యొక్క సన్నిధానంలో పాటలతో స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రమైనా. చదువున్న వాక్య భాగం తండ్రి మీ నామంలో ఆశ్రయించి దీవించండి నేనా. దేవా మీరు నన్ను అభిషేకించండి తండ్రి, సహాయం దయచేయండి వాక్యం ద్వారా తండ్రి. మా యొక్క జీవితాలు తను మేము సరిచేసుకొని రజా మీకు మహిమార్థంగా సాక్షికరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామ అడిగి పొందే నామ తండ్రి, ఆమెన్. దేవునామ స్తోత్రం కలంగాక మనం ఇక్కడ చూస్తున్నామండి, రెండో దినవృత్తాంత గ్రంథము 19వ మొదటి వచనంలో యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరమునకు తిరిగి రాగా. యెహోషాపాతు అంటే అర్థం ఏమి తెలుసండి? యెహోషాపాతు అంటే యెహోవా న్యాయము తీర్చును. ఏమండి యెహోషాపాతు అంటే అర్థం ఏమండి? యెహోవా న్యాయము తీర్చును. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితం మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చూడండి, 17వ అధ్యాయము 3వ వచనం అండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషాపాతు యొక్క జీవితము. యెహోషాపాతు అంటే యెహోవా న్యాయము తీర్చునని చెప్పి మనం చూసుకున్నాం. యెహోషాపాతు ఏ విధంగా జీవించినంటే దావీదు మహారాజు ఏ విధంగా జీవించిండో ఆ విధంగా కుడికి కానీ ఎడమక కానీ తిరుక్కోకుండా తన పితృడైన దావీదు జీవించినట్లుగా జీవించినాడంట. అంతేకాదు విగ్రహాలు బయలు దేవతలన్నీ తీసివేసినాడు. తన రాజ్యంలో ఎక్కడ కూడా విగ్రహాలు లేకుండా పరిపూర్ణంగా నిర్మూలము చేసినాడు. దేవుడు తన దేశంలో నెమ్మది కలగజేసినాడు. అంతేకాదు మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై, ఏమండి ధర్మశాస్త్రమును బోధించుటకై, తన ప్రజలకు ధర్మశాస్త్రము తెలిసిండలా
ప్రతి ఒక్కరు తన ప్రజలు ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పిని యాజకులను ప్రతి ఒక్కరిని పంపించినాడు. నా దేశంలో ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రం తెలుసుకోవాలి ఉండాల, నా బిడ్డలు బాగుండాల, నా ప్రజలు క్షేమంగా ఉండాలంటే ధర్మశాస్త్రమును అనుసరించాలని చెప్పిని ఆశ కలిగి తన దేశంలో ఏం చేశాడండి, అందరికీ ఆ యొక్క ధర్మశాస్త్రమును బోధించుటకు లేవీయులను ఏర్పరచుకొని అందరిని అక్కడ పంపించినట్లుగా చూస్తున్నాం. నిజముగా ఈ యొక్క రాజు ఈ యొక్క యూదా రాజులలో ఈయన నాలుగో వాడండి, గొప్పవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన యొక్క జీవితము చూసినట్లయితే దేవుడు ఈయన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగించినాడు. ఎందుకు గొప్ప కార్యాలు జరిగించినాడంటే ఈయన దేవుని యందు భయభక్తి కలిగి జీవించినాడు కాబట్టి దేవుడు ఈయన్ని ఎంత గొప్పగా ఈయన్ని ఆశీర్వదించినాడు. నా దేశంలో ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలి ఉండాల, నా దేశము క్షేమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రమును అనుసరించాలని చెప్పని తన బిడ్డలందరికీ తన ప్రజలందరికీ ఆ యొక్క ధర్మశాస్త్రమును ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం ఈయన ఈ విధంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం ద్వారా చుట్టుపక్కల ఉండ ఏమండి రాజులు కూడా ఏం చేస్తున్నారు, ఈయనకి భయపడుతున్నారు. అబ్బా ఈయనతో ఉన్న దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన చాలా అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి. నిజముగా ఆ యొక్క యెహోషాపాతు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని చెప్పిని చుట్టుపక్కల ఉండే ఆ యొక్క రాజులు కూడా ఆయన్ని చూసి భయపడిపోతున్నారండి. ఫిలిప్తీలు, అరబ్బులు అందరూ ఈయనకి భయపడి వారు కూడా దేవుని భయభక్తి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నిజముగా వారి యొక్క దేవుడు గొప్ప దేవుడు, వారితో మనము యుద్ధానికి పోకూడదు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తుండని చెప్పిని వారందరూ భయపడుకొని ఎవరు కూడా ఈయన పైన యుద్ధంకి రాకుండా ఆయన వీరిపైన యుద్ధానికి రాకుండా ఏం చేస్తున్నారంటే వారందరూ వారికి కప్పు కానుకలు ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ విధంగా అందరూ వచ్చి అయ్యా నువ్వు మా దగ్గరికి మా పైన యుద్ధానికి రావద్దండి అయ్యా, మేము ఈ విధంగా మీకు ఇస్తూ ఉండమని చెప్పిన ఇచ్చుట ద్వారా ఆయనకి ఏమైందంటే అందరూ వచ్చి ఆ యొక్క కానుకలు ఇచ్చుట ద్వారా ఏమైందంటే అండి ఐశ్వర్యము కలిగింది, గొప్పగా అయినా ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం పద్దెనిమిదో అధ్యాయంలో చూడండి, పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఏమండి, తనకు ఐశ్వర్యము ఘనత ఎట్లొచ్చిందండి, దేవుని నుండి వచ్చింది. అందుకే మనం కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 91 అధ్యాయము 14 వచనంలో ఏముందండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించుతాను, అతడు నా నామమును ఎరిగిన వాడు కాబట్టి ఏం చేశాడంట ఘనపరుసు అంట. దేవుడు మనల్ని ఎప్పుడు ఘనపరుసుడు, మనం దేవుని యొక్క నామమును ఎరిగి ఆయన ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మనం పరిపూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తామో దేవుడు ఏం చేశాడండి తన బిడ్డల్ని ఘనపరుసు అంట. కాబట్టి ఈయన దేవుని ఘనపరిచినాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఈయన దేవుని పరిపూర్ణ హృదయంతో ఆరాధించినాడు. కుడికి కానీ ఎడమ కానీ తిరుక్కోకుండా ఎటువంటి యొక్క విగ్రహాల శక్తులకు బలి కాకుండా ఆ యొక్క విగ్రహ శక్తిని తీసేసి ఆ యొక్క దేవతాస్తంభములన్నీ తీసేసి పరిపూర్ణంగా దాన్ని నాశనం చేసినండి. నా దేశంలో ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలని చెప్పిన ఆయన ఆశ పడినాడు కాబట్టి ఆయన దేవుని మహిమపరిచినాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఏం చేసినాడు ఘనపరిచినాడు. అందుకే ఇక్కడ అంటాడు తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆయనకు ఐశ్వర్యము ఘనత ఎక్కువైందో అప్పుడు ఎవరితో సాహసం చేసినట్టే ఆహాబు రాజుతో. యెహోషాపాత్ వచ్చేసి యూదారాజు, ఆహాబు రాజు వచ్చేసి ఇశ్రాయేలుకు రాజు. మనం ఇక్కడ చూస్తున్నాం ఈయన ఇశ్రాయేలు ప్రజలక జీవించుకోకుండా నా ప్రజలు బాగుండాలని చెప్పిన ధర్మశాస్త్రమును ప్రకటించిన ఈ యొక్క రాజు. ఈ యొక్క ఇస్రాయేల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆహాబు రాజు వచ్చేసి ఆ యొక్క తన దేశంలో భయంకరమైన విగ్రహాలండి. ఆ యొక్క ఆహాబు రాజు భార్య పేరు ఏం తెలుసండి, ఆహాబు రాజు యొక్క భార్య పేరు ఏం అండి, యెజెబెల్ అండి. యెజెబెల్ మన అందరికి తెలిసి యెజెబెల్ ఎటువంటిదని ఏం చేసిందండి, ఎలీషా ఏలియా ప్రవక్తనే చంపాలని చెప్పి చూసింది. ఏమండి ప్రవక్తలందరినీ చంపేసిందండి ఎవరు, యెజెబెల్. అటువంటి యొక్క
ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో ఈయన ఏం చేసినాడు రిలేషన్ పెట్టుకున్నాడు ఎట్లా రిలేషన్ తెలుసండి ఈ యొక్క యెహోషపాతు కుమారుని కుమారునికి ఆ యొక్క యెజెబెలు యొక్క కుమార్తెతో వివాహం జరిగించినాడు ఎవరితో అండి యెజెబెలు అంటే భయంకరమైన స్త్రీ ఎవరిని కూడా దేవుడు సేవకులు అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు దేవుని సేవకులు కనబడతారు వాళ్ళని చంపాలని చెప్పి చూసే ఒక స్త్రీ భయంకరమైన పాపాత్మురాలు అటువంటి యొక్క కుమార్తెతో ఈ యొక్క యెహోషపాతు తన యొక్క కుమారునికి తన కుమార్తెతో వివాహం జరిగించినాడు ఎప్పుడే తాను అనుకున్నాడు మనం ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది యుద్ధాలు జరగవని ఏమేమో ఆలోచన చేసినాడు ఆయన కాబట్టి ఎప్పుడైతే తనకు ఘనత ఐశ్వర్యము ఘనత ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు దేవుడైన యెహోవా కానే అది మర్చిపోయి ఏం చేసినాడు అన్యులతో సాహసం చేసినాడు మామూలు యొక్క సాహసం కాదు రిలేషన్ ఒక బలమైన ఒక రిలేషన్ పెట్టుకున్నాడు ఆయన ఎప్పుడైతే ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ రెండో వచనంలో చూడండి 18:2 అండి కొన్ని సంవత్సరములు గతించిన మీదట శ్రోమ్రోన్లో నుండు ఆహాబును దొక్కుపోయాను ఆహాబు అతని కొరకు అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్కి లాదుకు మీటికి పోవుటకు అతనిని ప్రేరేపించను ఇప్పుడు ఈయనతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఏమండి తన వారి యొక్క కుమార్తెను తన కుమారునితో వివాహం జరిగించినారు కాబట్టి ఇప్పుడు ఏమైంది రిలేషన్స్ అయిపోయినారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత తన యొక్క పరివారంతో ఈయన ఈ యొక్క ఇశ్రాయేలు రాజైన ఆహాబునద వచ్చినప్పుడు ఈ యొక్క ఆహాబు ఏం చేశాడంటే గొప్ప విందు జరిగించినాడంట గొప్పగా పశువులను అనేదంతా వధించి వచ్చిన వారందరికీ బాగా వంట చేసి పెట్టినంట ఎందుకంటే ఆ యొక్క యెహోషపాతుని సంతోషపరచల నేను యెహోషపాతుని సంతోషపరిస్తే నేను చెప్పినట్లుగా వింటాడని అవునండి సాతానుడు మనల్ని మోసం చేయాలంటే మనల్ని చాలా ప్రేమిస్తాడు నిజంగా అది ఎంత ప్రేమిస్తుందంటే సాతానుడు ఎట్లా ప్రేమిస్తాడంటే అబ్బా నిజంగా ఎంత మంచివాళ్ళో చూడండి వీరు చాలా మంచివారు చూడండి అనుకోలే శత్రువులు మనల్ని మోసం చేయలేనప్పుడు మనం చాలా ప్రేమిస్తారండి వారి యొక్క ప్రేమలో మనం పడిపోయినామంటే ఇంకా అంతే కథ మనల్ని ముంచి వేస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడైతే యెహోషపాతు తన యొక్క పరివారంతో తన యొక్క ప్రజలతో అక్కడ వచ్చినప్పుడు వారికి గొప్ప విందు చేసినాడు గొప్ప విందు చేసిన తర్వాత ఏమంటున్నాడు మనము యుద్ధానికి పోదుమా అని అన్నప్పుడు ఆ యొక్క యెహోషపాతు ఏమంటున్నాడు చూడండి అమ్మా 3 18:3 ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషపాతును చూచి నీవు నాతో కూడా రామోత్కు వచ్చేదవా అని అడగగా యెహోషపాతు నేను నీ వాడను నా జనులు నీ జనులు నేను మీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను యెహోషపాతు చూస్తే దేవుని ఆశ్రయించిన ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి ఈయన అన్నరాజైన ఆహాబుతో రిలేషన్ పెట్టుకొని ఇక్కడ ఏమంటున్నాడు మనం బాగా ఈయన వీళ్ళకంతా భోజనాలు అంతా బాగా చక్కగా అంతా ఏర్పాటు చేసిన తర్వాత ఎంతగానో ప్రేమించినాడు ఆ యొక్క ప్రేమలో ఈయన పడిపోయినప్పుడు ఇక్కడ అంటున్నాడు మనం యుద్ధానికి పోదుమా అని చెప్పి ఆహాబు రాజు చెప్పినప్పుడు ఈ యొక్క రాజు ఏమంటున్నాడు యెహోషపాతు నా ప్రజలే నీ ప్రజలు ఏమండి మీరు ఎక్కడికి పిలిస్తే కూడా మేము వస్తామండి మీరు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను ఎందుకంటే ఆయనకు ఎందుకంత బానిసగా కావాలా దేవుడు ఈయనకి ఏమైనా తక్కువ చేసినాడా ఏం తక్కువ చేయలే ఐశ్వర్యము ఘనత ఏమండి ఈయన చూస్తుంటే పక్కనుండే చుట్టుపక్కలుండే శత్రు రాజులందరూ భయపడిపోతున్నారు అటువంటి ఒక ఘనతనిచ్చినాడు దేవుడు కానీ ఆ యొక్క ఘనతను దేవుడిచ్చిన ఘనతనిచ్చిన ఆ యొక్క దేవుడిని మర్చిపోయి అన్యులతో సాహసం చేయటం ద్వారా ఇక్కడ రాజు ఎప్పుడైతే నాతో కూడా నువ్వు యుద్ధానికి వస్తావంటే నేను తప్పుకోకుండా వస్తానండి నేను నీ వాడను నా జనులు నీ జనులు
మేము మీతో కూడా తప్పకోకుండా యుద్ధానికి వస్తామని చెప్పిన ఇక్కడ అంటున్నాడు. ఎప్పుడైతే యుద్ధానికి వస్తామని చెప్పినప్పుడు సరే పోదాము, కానీ ఒకసారి మనము దేవుని దగ్గర అడుగుదామండి, మరి యుద్ధానికి పోదాం అంటున్నాడు కరెక్టే, నేను వస్తాను తప్పకోకుండా వస్తాను. ఒక్కసారి మనము దేవుని దగ్గర అడుగుదామన్నప్పుడు అప్పుడు ఈ యొక్క ఆహాబు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారంట. ఎంతమంది అంటే 400 మంది ప్రవక్తలు. నేను చెప్పినాను ఆహాబు ఎవరిని సేవిస్తున్నాడు, బయలు దేవతలను సేవించేవాడు. యెజెబెలు భయంకరమైన విగ్రహారాధకురాలు. అటువంటి యొక్క 400 ప్రవక్తలను పిలిపిస్తాడు ఎవరు, ఈ యొక్క ఆహాబు రాజు పిలిపించి అంటున్నాడు మేము యుద్ధానికి పోదుమా అంటే వారు అంటారు రాజా నువ్వు వెళ్ళు రాజా, నీకు తప్పుకోకుండా జయము కలుగుతుందని చెప్పి అన్నప్పుడు అప్పుడు యెహోషాపాత్ అంటాడు అంత వీలైనా ఉండేది, ఈ ప్రవక్తలైనా ఉండేది, దేవుని యొక్క ప్రవక్తలు ఎవ్వరూ లేరా అంటే ఉండడండి, ఒకడు ఉండడు, కానీ ఆయన ఎప్పుడు కూడా నాకు మంచిగా చెప్పడు, ఆయన ఎప్పుడు నాకు విరోధంగా మాట్లాడతారు కాబట్టి అందుకే నేను ఆయన్ని పిలుచను, ఆయన ఎప్పుడు నాకు శత్రువుగా ఉంటాడు, ఒక్కటి కూడా నా పక్షంగా మంచి మాట మాట్లాడరు. మంచి మాట ఎట్లా మాట్లాడతాడండి, వీరు చూస్తే యెహోవాను సేవించేవారు, ఈ యొక్క అహాబు రాజు చూస్తే విగ్రహారాధకుడు, భయంకరమైన విగ్రహారాధకుడు, భయంకరమైన యెజెబెలు, భయంకరమైన స్త్రీ, ప్రవక్తలను చంపివేసే స్త్రీ. అటువంటి యొక్క వారితో దేవుడు సాహసం చేస్తాడండి, అటువంటి వారి మధ్యన దేవుడు ఉంటాడా. ఇక్కడ అంటున్నాడు నా పక్షంగా ఎప్పుడు కూడా నాకు మంచి మాట చెప్పాడండి, అందుకే నేను ఆయన పిలిపియను. ఏమో నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఆయన పిలిపిస్తానని చెప్పి అన్నప్పుడు సరేనేసి ఆ యొక్క ప్రవక్తను పిలిపించినాడు. చూడండి 18వ అధ్యాయం 2 దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం చదవమా. మీకాయా యెహోవ జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవర్తింతునని చెప్పెను. అతడు రాజునద్దకు రాగా అతనిని చూచి మీకాయా యుద్ధమునకు రామోత్ కిలాదునకు మేం పోదుమా మానుదుమా అని అడగగా అతడు పోయి జయించుడి వారు మీ చేతికి అప్పగించుదురు నేను. అప్పుడు రాజు యెహోవా నామం బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో చెప్పెను. ఇక్కడ కొందరు పోయి ఆ యొక్క ప్రవక్తను పిలుచుకొని వస్తారు. పిలుచుకొని వచ్చినప్పుడు అంటారు చూడండి మా ప్రవక్తలంతా రాజు పక్షంగా చెప్పినారు, నువ్వు పో యుద్ధానికి పో నీకు జయము కలుగుతుందని చెప్పినారు, కాబట్టి మీరు కూడా మా ప్రవక్తలు చెప్పినట్లుగా మీరు చెప్పాలని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమంటారంటే దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో అదే నేను పలుకుతాను, కానీ నాకు ఇష్టం వచ్చిన మాట నేను పలకనని చెప్పని. ఎప్పుడైతే రాజు దగ్గరికి వస్తాడో ఆ రాజు దగ్గర అంటాడు రాజా నువ్వు పోప దేవుడు నీకు జయమిస్తాడులే పోని ఒక ఒక హేళనకరంగా చెప్తాడనమాట. కాబట్టి అప్పుడు అక్కడ రాయబడలేదు కానీ ఆ విధంగా దాన్ని బట్టి ఇక్కడ అంటాడు ఈ యొక్క రాజు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినాను కదా యెహోవా నామమున సత్యమే పలుకు అబద్ధం చెప్పొద్దని చెప్పినాను కదా, నువ్వు ఎందుకు నా పైన ఆ విధంగా చెప్తున్నావు, మా ప్రవక్తలంతా ఏం చెప్పినారు నీకు జయము కలుగుతుందని చెప్పినారు, బయలు దేవతలకు సేవించారు 400 ప్రవక్తలు నా దగ్గర ఉన్నారు వారందరూ నీకు జయము కలుగుతుందని చెప్తే నువ్వు మాత్రమో అపజయము కలుగుతుందని నువ్వు చెప్తావు కదా, నా పక్షంగా ఎప్పుడు కూడా నువ్వు మంచి మాట పలుకోవు కదా అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమని చెప్తారు చూడండి 16వ వచనంలో అతడు కాపరి లేని గొర్రెల వలె ఇస్రాయేలు వారందరూ పర్వతం మీద చెదిరిపోట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాపరి లేని వారిగా ఉన్నారంటే ఎవరు, ఇస్రాయేలు ప్రజలు. వీరికి రాజు ఎవరండి, ఈ యొక్క ఆహాబు. ఈయన ఇస్రాయేల్ దేశాన్ని ఏలుతున్నాడు ఎవరు, ఆహాబు. ఇస్రాయేల్ అంటే ఎవరండి, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల మీద ఎవరు అధికారి రాజుగా ఉన్నారు,
ఆహాబు రాజు విగ్రహారాధకుడైన ఈ యొక్క రాజు ఏం చేసినాడు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ విగ్రహారాధనలు దింపేసినాడు. ప్రతి ఒక్కరూ బయలుకు పూజ చేయాలని చెప్పిని ఆ విధంగా వారిని ప్రేరేపిస్తూ వారందరూ విగ్రహారాధికులుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, దేవునికి ఇష్టం లేదు, నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు పర్వతం మీద చెదిరిపోయినారు, వారు కాపరి లేని గొర్రెలలో ఉన్నారు, కాబట్టి యుద్ధానికి పోటు ద్వారా నా ప్రజలు నాశనం అయిపోతారు, కాబట్టి రాజా నువ్వు పోతే నీకు జయము కలగదు, నీ ప్రవక్తల నోట్లో ఓ దేవుడు అబద్ధపు మాట పలికించినాడు, ఎందుకంటే నువ్వు బ్రతకవు, దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేసినాడో ఆ కార్యం నీకు జరుగుతుంది, నువ్వు ఈ యుద్ధానికి నువ్వు పోయినప్పుడు నీకు అపజయము కలుగుతుంది కానీ నీకు జయము కలగదని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి ఆ యొక్క ప్రవక్తని ఏం చేస్తున్నాడు చూడండి, 23వ వచనం అండి, 18వ అధ్యాయం 23వ వచనం, 2వ దినవృత్తాంత గ్రంథం. సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద కొట్టి నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా ఎదు నుండి ఏ మార్గంలో పోయినా నేను. అందుకు మీకాయ దాగుటకై నువ్వు లోపలి గదిలోనికి నీవు వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందు అని చెప్పాను. ఇక్కడ అంటాడు దేవుని యొక్క ఏమండి, దేవుని యొక్క ఆత్మ ఒకటి పోయి ఆ యొక్క ప్రవక్తలు 400 ప్రవక్తలు ఉంటారు కదా బయలు దేవతల ప్రవక్తలలో, వారిలో చేరి అబద్ధము ప్రకటించింది, దేవుని యొక్క సన్నిధానంలోంచి వచ్చి అక్కడ వారిని ఏమండి వారి నోట్లో అబద్ధం పలికించింది అన్నప్పుడు ఈయన ఏం చేశాడు, చంపకు కొట్టి ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి ఈ విధంగా కొట్టుమని దేవుడు నాకు ఈ విధంగా చెప్పినాడని చెప్పి ఒక విధంగా హేళనకరంగా ఆయన మాట్లాడాడండి. అంతేకాదు మనం కింద చూసినట్లయితే 26వ వచనంలో అండి, నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇవ్వుడి. అప్పుడు మీకా ఇట్లా, నేను సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి, ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త ఆ విధంగా చెప్పినప్పుడు రాజుకు ఇంకా చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి అంటాడు, నేను ఇప్పుడు యుద్ధానికి పోతున్నాను, యుద్ధానికి పోయొచ్చేంత వరకు నేను చేయాల చెరసాలలో బంధించండి, ఈయనకి సరిగా ఆహారం లేకోకుండా ఈయన బాగా మీరు బాధించాలని చెప్పని అక్కడ ఉండే వారికి ఈయనకు అప్పగించినప్పుడు ఆ యొక్క మీక ఈ యొక్క ప్రవక్త అంటాడు, రాజా నేను పోయి వచ్చేంత వరకు యుద్ధానికి పోయి తిరిగి వచ్చేంత వరకు నన్ను చెరసాలలో పెట్టాలని చెప్పి నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కదా, నువ్వు పోయి తిరిగి వచ్చినట్లయితే దేవుడు నా నోట పలికించిన మాట అబద్ధమవుతుంది, నువ్వు తిరిగి నువ్వు రావు అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజుకి ఇంకా కోపం వస్తుందంట. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విధంగా జరిగినప్పుడు అప్పుడు కూడా యెహోషాపాతు ఏమే కానీ మాట్లాడుకోకుండా ఈయనతో సంబంధం పెట్టుకున్నాడు, కాబట్టి ఏం చేశాడు ఆ యొక్క ఆహాబు రాజుతో యుద్ధానికి పోయినాడు. ఆహాబు రాజు ఏమో సామాన్యమైన డ్రెస్ వేసుకున్నాడు, కానీ ఈ యొక్క యెహోషాపాతుకి రాజు వస్త్రాలు చెప్పినాడు, నువ్వు రాజు యొక్క వస్త్రాలు తొడి వేసుకొని రా అని చెప్పినప్పుడు ఈ యొక్క యెహోషాపాతు అనుకున్నాడు, చూడప్ప ఈ యొక్క ఆహాబు రాజు ఎంత మంచివాడు చూడు, ఆయన సామాన్యమైన వస్త్రాలు వేసుకున్నాడు కానీ నాకు మాత్రం రాజు వస్త్రాలు వేసుకుని వచ్చి వేసుకొని రా అని చెప్పని నాకు చెప్తున్నాడు, ఎంత మంచి రాజు చూడండి, నన్ను ఎంత ఘనపరచాలని చెప్పని చేస్తున్నాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఆహాబు మనసులో ఉన్న ఒక మాటనే వేరే, ఆ యొక్క యుద్ధంలో ఏ విధంగానే చేసి యెహోషాపాతును చంపాలని ఆ విధంగా ప్లాన్ వేసుకున్నాడు. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క యుద్ధము బాగా జరిగేటప్పుడు అక్కడ ఉండే కొందరు వ్యక్తులు అంటారు, మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క రాజును మాత్రమే చంపండి, వేరే ఎవరిని కూడా చంపొద్దని చెప్పినప్పుడు ఎప్పుడైతే రాజును మాత్రమే చంపండి అన్నప్పుడు అప్పుడు ఈ యొక్క యెహోషాపాతు అంటాడు, అయ్యో నేను ఇశ్రాయేల్ రాజును నేను కాదండి అని ఆయన చేతులెత్తి దేవునికి మొరపెట్టినాడు, దేవాలను క్షమించు ప్రభా, నన్ను ఈ యొక్క రాజు తనకు వస్త్రాలు వేసి నన్ను నిలబెట్టినాడు నన్ను చంపాలని, నేను ఇశ్రాయేల్ రాజును కాదని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించినాడండి. అన్నిలతో సాహసం చేసినప్పుడు కూడా ఆయన ఆ
అన్ని దేవతలను పూజించలేదు ఆయన ఏం చేసాడు దేవుని దగ్గర మొరపెట్టాడు కానీ అక్కడ కొందరు అన్నారు ఆయక బిల్లు బాణాలు ఉండాయక వారు ఏమనంటే లేదు అక్కడ ఆయక ఆహాబురాజు అక్కడ నిలబడ్డాడు చూడండి అక్కడ ఆయన దాసి పెట్టుకున్నాడు వాణ్ణి చంపండి ఈయక యోషపాత రాజుని చంపదన్నప్పుడు వారు ఏం చేసారు గురిపెట్టి ఆయక ఆహాబురాజుని చంపేసినారు కానీ అప్పుడు అనుకున్నాడు ఆయన అయ్యో ఈయక రాజునని ఎంత మోసం చేస్తున్నాడు కదని అప్పుడు ఈ మాట అంటాడండి 19వ అధ్యాయము మొదటి వచనంలో యూదారాజు యోషపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందు తన నగరుకు తిరిగి రాగా ఏ ఒక అపాయము కలగలేదు ఎందుకు అటువంటి ఒక పరిస్థితిలో కూడా దేవుడైన యెహోవాకు మొరపెట్టినాడు దేవా నన్ను రక్షించు ప్రభా నేను అన్నిలతో సాహసం చేయట ద్వారా ఈ యొక్క రాజు నన్నే చంపాలని చెప్పి చూసినాడు ప్రభా నాకు సహాయం దయచేయమని చెప్పిన అటువంటి యొక్క స్థితిలో ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క రాజును తప్పించినాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యెహోషాపాతుకు ఏ ఒక అపాయము కలగలేదంట ఏ ఒక అపాయము కలుక్కోకుండా తన నగరికి వచ్చినప్పుడు అప్పుడు దీర్ఘదర్శి అయిన హనాని కుమారుడు యెహో అతన్ని ఎదుర్కొని పోయి ఏమని చెప్తాడు చూడండి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవాకు శత్రుల వైత్తివి కదా అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవతాస్తంభం తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటకు నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు నీ యందు మంచి క్రియలు కనబడుచున్నది ఈ నెలలో మంచి క్రియలు ఏమండి ఎక్కడికి పోవాలంటే కూడా దేవుని సన్నిధానంలో అడుగుతాడంట ప్రభా నేను ఇక్కడికి పోయేనా వద్దా అని కానీ ఇక్కడ అన్నిలతో సాహసం చేశాడు కాబట్టి ఆ యొక్క రాజు పిలిచినప్పుడు ఏం చెప్పుకోకుండా ఏమంటాడు అయ్యో నేను నీ వాడను నా ప్రజలు నీ ప్రజలు అన్నాడు ఎందుకు సాహస దోషం అనమాట మనం అన్నిలతో సాహసం చేసినప్పుడు అన్నిలక అలవాట్లు మనలో వచ్చేస్తాయి కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీలో ఒక మంచి క్రియ నేను చూసినాను ఏమంటే నువ్వు దేవతా స్తంభములంతా తీసివేసినావు నా యొక్క సన్నిధానంలో నువ్వు ఎప్పుడు నువ్వు మొరపెట్టువాడవు నువ్వు నా ఎందు చాలా భయభక్తి గలవాడవు అంతేకాదు నీ రాజ్యంలో నువ్వు వచ్చిన ఆ యొక్క 3వ సంవత్సరంలోనే ఏం చేశాడు ఈయన ధర్మశాస్త్రమును బోధించుటకు లేవీలను ఏర్పరచుకొని తనకు దేశంలో అందరికీ ఏం చేపించినాడండి ధర్మశాస్త్రమును బోధించినాడు ఈయన దేవునిందు భయభక్తి కలిగి ఉన్నాడే కానీ ఈయన ఇంకా దేవుడు ఇంకా లోపల పరిపూర్ణంగా ఈయన లేడు కాబట్టి ఆయన ఆ యొక్క అన్నిలతో సాహసం చేయకూడదని ఒక విషయం ఆయన తెలుసుకోలేక ఏం చేసినాడు దేవుడు ఏం చెప్పినాడండి మీరు అన్నిలతో సాహసము చేయొద్దండి మీ పిల్లల్ని అన్నిలకు ఇవ్వద్దండి అన్నిల పిల్లల్ని మీరు చేసుకోద్దండి అని చెప్పి దేవుడు తనకు ధర్మశాస్త్రం రాసి ఇచ్చినాడు ఆ విధంగా చేసినట్లయితే నేను మీ మీద నా యొక్క ఉగ్రతను మీ మీద కుమరిస్తానని చెప్పిన మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం ఎందుకు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను అన్నిల చేతికి అప్పగించినాడంటే వారు ఏం చేస్తున్నారు అన్నిలతో సాహసం చేస్తున్నారు అన్నిల పిల్లల్ని వారు చేసుకుంటున్నారు వీరి యొక్క పిల్లల్ని అన్నిలకు ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యమైన చేసి చాలా దేవుని యొక్క దృష్టిలో చాలా కీడు చేసినాడు అయినప్పటికీ కూడా ఈయన దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపపడ్డాడండి ఈయన చాలా గొప్ప రాజు మనం చూసినట్లయితే ఎంతోమంది రాజులు ఆరంభ దినంలో చాలా బాగా ఉన్నారు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటూ కుడికైనా ఎడమకైనా తిరుక్కోకుండా చక్కగా ప్రవర్తించినారు కానీ ఆఖరి దినాల్లో దేవునికి దూరమై దేవునికి అయిష్టంగా జీవించి ఎంతోమంది రాజులు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎవరే కాదు వీరొక తండ్రైన ఆశ ఏమండి ఈయన దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండటం ద్వారా తన దేశంలో దేవుడు యుద్ధం లేకుండా చేసినట్టు 36 సంవత్సరాలు తనకు దేశంలో యుద్ధం లేకుండా నెమ్మదిగా ఇచ్చినాడు కానీ నెమ్మది కలిగిన తర్వాత వీరొక తండ్రి కూడా ఏం చేసినాడు అన్నిలతో సాహసం చేసినాడు అన్నిలతో సాహసం చేసి దేవుడు అప్పుడు కూడా హెచ్చరించినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు వెళ్ళి ప్రవక్త వెళ్ళి నువ్వు అన్నిలతో సాహసం చేస్తుండవయ్యా చెయ్యొద్దని చెప్పినప్పుడు ఇంకా కోపగించుకున్నాడు ఎవరి పైన ప్రవక్త పైన కోపగించుకున్నప్పుడు దేవుడు ఆయనకి ఆ యొక్క ఆశారాజుకు పాదంలో జబ్బు పుట్టించినాడు జబ్బు పుట్టించినప్పటికీ అయ్యో ఇది దేవుని నుంచి వచ్చిన ఉగ్రత ఇది శాపం అని చెప్పి తెలుసుకోకుండా ఆయన ఏం చేసినట్టండి
వైద్యులను సంప్రదించినంట అనేక వైద్యుల దగ్గర తిరిగి తిరిగినడే గాని దేవుని సన్నిధానంలో రాలేదండి. ఆశ అంటే వైద్యుడని అర్థం. ఆయన అనేక వైద్యులను సంప్రదించి లాస్ట్కి అదే విధంగా చనిపోయినాడు గాని దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పశ్చాత్తాప పడలేదు. కానీ ఈ యొక్క యోషపాతు రాజు యొక్క జీవితంలో చూసినట్లయితే ఈయనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే మనము 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నాలుగు దిక్కుల నుంచి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రభా మా చేత కాదు ప్రభా, వారొక సైన్యం చాలా గొప్పదని చెప్పని తన యొక్క సేవకులకు తన ప్రజలందరికీ చెప్పి మీరు ఎవరు కూడా భయపడద్దండి, మనం ఉపవాస దినము ప్రకటించి మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, దేవుడు మన పక్షంగా యుద్ధము జరిగిస్తాడు, యుద్ధము మన పక్షంగా యెహోవా జరిగిస్తాడని చెప్పని తన ప్రజలకు చెప్పి ఆ విధంగా దేవుళ్ళు నడిపించిన ఒక వ్యక్తి అండి యొక్క రాజు. అవునండి, తప్పులు చేయటం మనుషుని యొక్క సహజ లక్ష్యము, కానీ దాన్ని తెలుసుకునట దైవిక లక్షణం. వీరక తండ్రి తెలుసుకోకుండా జబ్బు పుట్టి భయంకరమైన జబ్బుతో అల్లాడిపోయి చనిపోయినాడు. కానీ ఈ యొక్క యోషపాతి రాజు మాత్రము తన యొక్క తప్పును తను తెలుసుకొని, ప్రభా ఇక మీదట ప్రభనే నీ కొరకు జీవిస్తానని చెప్పి తన జీవిత కాలం అంతా దేవుని కొరకు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవునండి, ఆయన అక్కడ అంటాడు నీలో నేను ఒక మంచి లక్షణము చూసినని చెప్పని ఇక్కడ 19 అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనలో మంచి లక్షణాలు వెతుకుతాడు. మనం బాగుండాలా, దేవునికి సమీపంగా ఉండాలా, అన్యులతో మనం సహవాసం చేయకూడదు, అన్నులతో మాట్లాడాలి కానీ అన్నులకు అలవాట్లు మన జీవితంలో ఉండకూడదని చెప్పని దేవుడు ఆశపడతాడు. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయనకిచ్చే ప్రేమను మనము ఎవరు కూడా మనం చూపకూడదు. మనము మన దేవుని పూజించినట్లుగా ఎవరిని కూడా మనము పూజించకూడదు. ఆయన అంటాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళు అందే కానీ ఏ ఒక్క రూపము కూడా నువ్వు చేసుకోకూడదు అని. కాబట్టి మహా రోషము కలిగిన దేవుడు, ఆ విధంగా మనము ఈ లోకానుసరంగా విగ్రహారాధన చేసినట్లయితే అంటాడు 3-4 తరాల వరకు నీకు శాపం ఇస్తాను, కానీ మీరు నేను చెప్పిన ప్రకారం మీరు జీవించినట్లయితే 1000 తరాల వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, మనల్ని ఆశీర్వదించాలా, మనల్ని ఘనపరచాలని చెప్పిన దేవుడు ఆశపడతాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఒకప్పుడు మన పరిస్థితి ఏమనేది, ఇప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవుడు మన మంచి పొజిషన్లో మనం పెట్టినప్పుడు దేవుడు చేసిన దేవుడు మనకిచ్చిన యొక్క ఘనతకు మనం ఇంకా కృతజ్ఞులుగా జీవించాల. ఒకవేళ ఎక్కడైనా పడిపోయినప్పుడు కూడా దేవుడు అంటాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయినావు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి నువ్వు మరి మొదటి స్థితికి వచ్చినట్లయితే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, నువ్వు మొదటి స్థితికి రాలేదంటే నీ నుంచి నేను దీపస్తంభం తీసివేస్తాను, దీపస్తంభం తీసివేసినట్లయితే మనం నరకానికి పాత్రలమవుతాం. కాబట్టి మనం నరకానికి పాత్రలుగా ఉండుట దేవునికి ఇష్టం లేదండి. ఈ యొక్క రాజు ఏ విధంగా 1-2 తప్పులు చేసినప్పుడు అయినప్పుడు కూడా ఈయన దేవునితో క్షమాపణ కోరి దేవునికి నమ్మకంగా జీవించినాడు. కాబట్టి మనం కూడా ఎక్కడైనా పడిపోయింటే ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాలోనే యొక్క బలహీనత తీసే ప్రభా, నేను పడిపోకుండా నీ యొక్క వాక్యపు వెలుగులో నా యొక్క జీవితం నేను సరిచేసుకొని నేను జీవిస్తాను ప్రభా అని చెప్పినప్పుడు మన దేవుడు నమ్మదగిన గొప్ప దేవుడు. కాబట్టి తప్పకోకుండా మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందాడు. కాబట్టి అటువంటి కృపను పొందుకొని మనం ముందుకు సాగదామండి. దేవుడు ఒక వాక్యం ఆశ్రయించి దీవించను గాక.